శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా సరే ఎంత దురదృష్టకరమైన వార్తలు వింటున్నామో అంటే, అయ్యో పెళ్ళై కొద్ది రోజులు అయింది, వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య పెళ్ళైన దగ్గర నుంచి గొడవలేని. దీనికి కారణం ఏంటి అంటే, వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావటం, ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకొకళ్ళకి నచ్చకపోవటం, ఒకళ్ళ అభిప్రాయాలకి ఇంకొకళ్ళు విలువ ఇవ్వకపోవటం అన్నమాట. కారణం ఏదైతే ఏంటి, వాళ్ళు విడిపోవటం వరకు వచ్చేస్తున్నారు. అసలు మన వివాహ వ్యవస్థ ఎంత పటిష్టమైనది, ఎంత గొప్పది. అలాంటి వివాహ వ్యవస్థ కోకటి వేళతోనే కూలిపోతుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏదో బొమ్మల పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవటం, తర్వాత నాకు నచ్చలేదని చెప్పి విడిపోతూ ఉంటారు. అలా కాకుండా దంపతులిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి అంటే మన పురాణాలు ఎన్నో వ్రతాలు చెప్పాయి. అలాంటి వ్రతాలలో అద్భుతమైన వ్రతం ఏంటి అంటే, కార్తీక శుద్ధ అష్టమి రోజున అత్యంత అద్భుతమైన రోజు అన్నమాట. దానికే దాంపత్య అష్టమి అని చెప్పి పేరు. ఆ దాంపత్య అష్టమి రోజున మనం వ్రతాన్ని మొదలుపెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం దాంపత్య అష్టమి వరకు చేసినట్లయితే, దంపతుల మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా విడిపోవాలి అని అనుకున్న దంపతులు కూడా కలిసే ఉంటారన్నమాట. అయితే ఇది ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటే, మనకి ప్రతీ నెలలో రెండు అష్టమిలు వస్తాయి కదా, శుద్ధాష్టమి బహుళాష్టమి. ఇలా రెండు అష్టములకి మనం పూజ చేయాలన్నమాట. ఉమామహేశ్వరులను, లక్ష్మీనారాయణులను అర్చన చెయ్యాలి. అర్చన ఎలా చెయ్యాలి అంటే, ఒక్కొక్క అష్టమికి ఒక్కొక్క రకమైన పూలు తీసుకొచ్చి అర్చన చేసుకోవాలి. పుస్తకాల్లో దొరుకుతాయి, స్వామివారిది అమ్మవారిది అష్టోత్తర శతనామాలు ఉంటాయి, అవి చదివి అర్చన చేసుకోవచ్చు. అర్చన చేసుకున్న తర్వాత అమ్మవారికి స్వామివారికి నైవేద్యం, పాయసాన్ని పెట్టండి. మీకు ఓపిక ఉంటే 8 రకాల పిండి వంటలు గనక చేసి పెడితే ఇంకా శ్రేష్టం అనమాట. అష్టమి రోజు పొద్దున్న పూజ అయిపోతుంది కదా, ఆ రోజు సాయంత్రం అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. ఎప్పుడూ కూడా అష్టమి రోజు కనుక అమ్మవారి ఆలయానికి వెళ్ళి 8 ప్రదక్షిణలు చేసి అష్టగంధాలు సమర్పించి, 8 రకాల పుష్పాలు అమ్మవారికి సమర్పించి, 8 దీపాలను గనక వెలిగించినట్లయితే, అలా మొత్తం 24 అష్టములలోనూ అమ్మవారి ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి అలా పూజ చేసుకున్నట్లయితే, ఇంకా ఈ పనులు జరగవు అని అనుకున్న పనులు కూడా జరుగుతాయి. అష్టమి తిథికి అంత ప్రత్యేకత ఉందన్నమాట. ఇలా పూజ చేస్తూ 24 అష్టములు అయిపోయిన తర్వాత 8 దంపతులకి పిలిచి వస్త్రాలు పెట్టి భోజనం పెట్టాలి. అప్పటితో వ్రతం పరిసమాప్తి అవుతుందన్నమాట. ఇలా చేసినట్లయితే దంపతుల మధ్య గొడవలు రావు, ఒకవేళ వచ్చినవి సమసిపోతాయి, ఎప్పటికీ కలిసే ఉంటారు అని చెప్పి మనకి దేవీ భాగవతం చెప్తోంది. దీనితో పాటుగా శివ కుటుంబం చిత్రపటం ఇంట్లో ఉండి తీరాలి. ఎవరి ఇంట్లో అయితే శివ కుటుంబం చిత్రపటం ఉంటుందో, ఎవరైతే ప్రతి నిత్యం శివ కుటుంబానికి లక్ష్మీనారాయణకి నమస్కరిస్తారో, ఆ దంపతులు ఎప్పుడూ కలిసే ఉంటారన్నమాట. అలాంటి అద్భుతమైన ఫలితాలున్న ఈ వ్రతాన్ని రేపు కార్తీక మాసం వస్తుంది కాబట్టి అప్పుడు మొదలుపెట్టి వచ్చే కార్తీక మాసం వరకు చేయండి. ఏ ప్రయత్నం చేసినా ఫలించకపోతే మనకి భగవంతుడు అండ ఎప్పుడూ ఉంటుంది. మనం ధర్మ మార్గంలో ఉన్నంతసేపు భగవంతుడు మనతో పాటే ఉంటాడు. దీనితో పాటుగా ప్రతి అష్టమి రోజు లలితా సహస్రనామాన్ని చదవండి. ప్రతి అష్టమి రోజు లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారి ఆలయంలో గనక చదివినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.